తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సర్పంచ్ల నిధులు విడుదల విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుందని నిన్న టీపీసీసీ ఆధ్వర్యంలో హైదరాబాద్ ఇందిరా పార్క్ లో జరిగే ధర్నా కార్యక్రమానికి వెళ్తున్న క్రమంలో పోలీసులు అక్రమ అరెస్టులకు గృహ నిర్బంధానికి నిరసనగా నేడు నిజాంపేట మండల కేంద్రంలో మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు లింగంగౌడ్ ఆధ్వర్యంలో కేసీఆర్ దిష్టిబొమ్మ దగ్ధం చేశారు. అనంతరం రోడ్డుపై బైఠాయించి రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ రాసారోకో నిర్వహించారు. ఘటనా స్థలానికి పోలీసులు చేరుకుని కాంగ్రెస్ కార్యకర్తలను అరెస్టు చేసి పోలీస్ స్టేషన్ కు తరలించారు. ఈ సందర్భంగా మండల అధ్యక్షులు లింగంగౌడ్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం సర్పంచ్ల నిధుల విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుందని, నిధులు ఇవ్వకుండా వారిని పూర్తిగా అప్పుల బూబిలో నెట్టి ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితి తీసుకొచ్చారన్నారు. ఇకనైనా రాష్ట్ర ప్రభుత్వం సర్పంచ్ల నిధులను వారికి కేటాయించి సర్పంచ్లను ఆదుకోవాలన్నారు. తెలంగాణ సర్పంచ్లకు టీపీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి, జిల్లా అధ్యక్షులు కంటారెడ్డి, తిరుపతి రెడ్డి అండగా ఉంటారని, సర్పంచ్లు అధైర్య పడవద్దని, ఎల్లవేళలా సర్పంచ్లకు కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటున్నామన్నారు. ఈ కార్యక్రమంలో మండల ఉపాధ్యక్షులు దాత్రికా మారుతి, జిల్లా కార్యదర్శి పంజా మహేందర్, మధుసూదన్ రెడ్డి, నారాగౌడ్, నరేందర్, మెట్టు వెంకట్, రాజయ్య, మ్యాదరి రాజు, మహేష్, భూమయ్య, నర్సింహులు తదితరులు పాల్గొన్నారు. ఏదైతే గ్రామ పంచాయతీలకు వచ్చిన నిధుల గురించి ధర్నా చేద్దామని వెళ్ళడం జరిగింది. ఆ వెళ్ళడానికి నిరసనగా రాష్ట్ర ప్రభుత్వం మొండి వైఖరిగా పోలీసులతో అనగదొక్కి వారి ఇంటిని గృహ నిర్బంధం చేసి మేమేమి అరెస్టు చేయడం జరిగింది. దానికి నిరసనగా ఈరోజు పిసిసి ఆదేశాల అనుసారం, అలాగే జిల్లా అధ్యక్షులైన కంటారెడ్డి తిరుపతి రెడ్డి గారి ఆదేశానుసారం అన్ని మండల కేంద్రాల్లో ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి ఉన్నారో వాళ్ళ దిష్టబొమ్మ అలాగే శాంతియుతంగా ధర్నా చేయడం జరుగుతుంది. దీనికి నిరసనగా ఇకనైనా ప్రభుత్వం మొండి వైఖరి నశించి ఇకనైనా వచ్చే నిధులను పంచాయతీ రాజ్య వ్యవస్థ ఏదైతే ఉన్నదో వారి వారికి ఇచ్చి సర్పంచులను ఆదుకోవాలని చెప్పేసి ఇప్పుడు కూడా రేవంత్ రెడ్డి గారు పిలుపునిచ్చారు.